చెప్పండి అధ్యక్ష. ఆయన చెప్పాడు పోలవరం 3 నెలలు చేస్తామా 5 నెలలు చేస్తారా అని. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో కానీ ప్రతిలో స్పష్టంగా పోలవరం ఎవరైతే స్టార్ట్ చేసి దాన్ని ముందు ఇనిషియేషన్ తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లే దివంగత రాజశేఖర రెడ్డి గారు బిడ్డ, ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ చేసే ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవుతుందని మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా ఉండన్నా 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా ఒకటి సార్ ఒకటే చెప్తున్నాడు కాబట్టి అధ్యక్ష, పోలవరంలో ఎంత సూపర్ గా కడుతున్నారంటే కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోలర్ ఒకటే అధ్యక్ష, దొంగ ఆయనే పోలీసు ఆయనే. ఆ విధంగా అంటే పొద్దున్న కన్స్ట్రక్షన్ చేస్తాడంట, రాత్రి దొంగతనం చేస్తాడంట. ఆ విధమైన అధికారులను పెట్టి పోలవరం నడిపిన ఘన చరిత్ర అధ్యక్ష వాళ్ళది. ఈ దేశంలోనే రివర్స్ టెండరింగ్ తో జ్యుడిషియల్ సిస్టమ్ ని టెండరింగ్ లో సిస్టమ్ తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీగా తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు చెప్తున్నా 45 డేస్ లో కాన్స్టిట్యూటెడ్ కమిటీ తప్పకుండా అన్ని తీస్తాం అధ్యక్ష, టెన్షన్ ఎందుకు, తొందర ఎందుకు? 45 రోజుల్లో వాళ్ళ ఎస్కలేషన్ అన్ని బయటపడతాయి. ఈ రాష్ట్రంలో ఎంతెంత ఎస్కలేషన్ అన్ని కూడా బయటపడతాయి, తొందర ఎందుకు? 45 డేస్ అచ్చెన్నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లే, 4 నెలల్లో చేయండి, 3 నెలల్లో చేయండి అని ఖచ్చితంగా నువ్వే టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పోలవరం స్టార్ట్ అవుతుంది, ఈ రాష్ట్రానికి జీవనాడి అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్, సభ్యులందరికీ ఒక రిక్వెస్ట్. సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అవసరం ఉన్న దగ్గర ఇంటరప్షన్ అవసరమే, కాకపోతే లెట్ హిమ్ కంప్లీట్. ప్లీజ్ రాజా గారు ఒక్క నిమిషం ప్లీజ్. నెక్స్ట్ ప్లీజ్. నేను అనేది మళ్ళీ మీకు ఆపర్చునిటీ వస్తుంది, యూ నోట్ ఇట్ డౌన్ అండ్ దాని మీద మీరు వర్కౌట్ చేయండి. మీరు మాట్లాడండి నాయుడు గారు. అవాస్తవాలు మాట్లాడవలసిన అవసరం లేదు మాకు అధ్యక్ష. మేము కొన్ని చెప్తున్నాం, కొన్ని సలహాలు ఇస్తున్నాం, మీకు పాటించమని చెప్తున్నాం. మీరు ఎత్తినేశారు, ఇది చేశారని విమర్శించడం లేదు అధ్యక్ష. మాకు ఎలాగైందంటే అదృష్టం కొలు ఇరిగేషన్ మంత్రి అనేటువంటి వ్యక్తి, అదృష్టం కొలు ఇరిగేషన్ మంత్రి అయ్యి మా బాబు గారికి నీతులు చెప్తుంటే కొద్ది బాధ అనిపిస్తుంది అధ్యక్ష, మాకు కొద్ది బాధ అనిపిస్తుంది. ఎలా ఎవరైనా మాట్లాడొచ్చు, నిన్న లేదు మొన్న ఇరిగేషన్ మంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ మీద పాఠాలు చెప్తుంటే నాకు కొద్ది బాధ అనిపిస్తుంది. నువ్వు మాట్లాడావు అధ్యక్ష, ఆయన కొడుకు లాగా కనీసం నియోజకవర్గాన్ని కూడా పేరు పెట్టి పిలిచలేకుండా మంగళగిరిని మందలగిరి పిలిచే తప్పును మాత్రం కాదు అధ్యక్ష. అయి ఉండొచ్చు, మేబీ ఐ న్యూ టు దిస్ ఫీల్డ్ బట్ తొందరగా నేర్చుకుంటాం, విల్ గో ఫాస్ట్. నీతో సార్ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు కాదనట్లు మేము అట్లా అని చెప్పి ఆయన తప్పులు చేస్తా ఉంటే దోచుకొని తింటా అంటుంటే అంటే మేము చెప్పకూడదు, యంగ్స్టర్స్ రాకూడదు అన్న విధానంలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏమీ లేని వ్యక్తికి, కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తికి మంత్రి పదవి వెంటబెట్టి ఎమ్మెల్సీ ఇచ్చి జాబ్ ఇచ్చిన అనిల్ కుమార్ కాదని చెప్పి అధ్యక్ష.